కరోనా వ్యాక్సిన్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా వైద్యశాలలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ ప్రారంభం సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా వైద్యశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ రెండవ దశ డివిజన్ పరిధిలో మొట్టమొదటిగా తాను, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తహసీల్దార్ సుభద్ర వేయించుకున్నామని తెలిపారు. ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్పై అపోహలు పడకుండా స్వచ్ఛందంగా చేయించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తహసీల్దార్ సుభద్ర, మండల వైద్యాధికారి డాక్టర్ రాకేష్, ఆత్మకూరు జిల్లా వైద్యశాల ఆర్ఎం ఉషాసుందరి, ఈవో పిఆర్డి శ్రీనివాసులు, ఆర్ఐ కాసిం, పలువురు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా 19 వ్యాక్సినేషన్లో భాగంగా ఇది ఫేజ్ 2లో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజు, మున్సిపల్ సిబ్బందికి రెండో ఫేజ్లో వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనకు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నాలుగు సైట్లలో వేయడం జరుగుతుంది. నాలుగు వ్యాక్సినేషన్ సైట్లు టోటల్ 876 మంది, అలాగే ఆత్మకూరు డివిజన్లోని 10 మండలాలకు సంబంధించి కూడా టోటల్గా 4207 మందికి ఐడెంటిఫై చేసి ఆన్లైన్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అందులో డివిజన్లో మొదటిగా నేను, మా కమిషనరు, అలాగే తహసీల్దార్ గారు వేయడం జరిగింది. మాకైతే ఏమీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు కూడా, ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమంటే, ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. కాబట్టి అందరూ, ప్రజలందరూ కూడా ధైర్యంగా వచ్చి వ్యాక్సిన్ వేసుకొని కరోనా 19ను నిరోధించడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. దీన్నంతా కూడా పబ్లిక్కు బాగా ప్రచారం చేసి అందరూ కూడా వ్యాక్సిన్కు సహకరించవలసిందిగా కోరుతున్నాను.